హలో ఆల్ అండ్ వెల్కమ్ టు వ్యూ ఈ వారం చిన్న హీరోస్ నుండి స్టార్ హీరోస్ వరకు అదిరిపోయే అప్డేట్స్ వచ్చాయి ఏంటి అప్డేట్స్ అవి తెలుసుకునే టైం కూడా లేదు మాకు అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీక్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన మూవీ అప్డేట్స్ రిలీజెస్ ట్రైలర్స్ ఓటీటీ రిలీజెస్ అన్నింటినీ ఒక టెన్ మినిట్ వీడియోలో మీకోసం కవర్ చేసాం ఈ యొక్క వీడియో చూస్తే ఈ వీక్ అప్డేట్స్ అన్ని మీకు తెలిసిపోయినట్టే దీనికి బదులుగా మేము అడిగేది ఒక్కటే మీరు ఇంకా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వ్యూ అండ్ సపోర్టర్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఈ వీక్ రిలీజ్ మూవీస్ ఎలా ఉన్నాయో చూద్దాం అన్ని మంచి డైరెక్టెడ్ బై నందిని రెడ్డి గారు మూవీ స్టార్టింగ్ లో ప్రొసీడింగ్స్ కి టైం వాటికి పర్ఫెక్ట్ పే ఇచ్చి ఒక ఒక మంచి మూవీ ఫీలింగ్ ని సో పాసిబుల్ ఫ్యామిలీ డ్రామా చూడాలి అనుకుంటే ఈ మూవీ వెళ్ళండి నెక్స్ట్ బిచ్చగాడు టూ డైరెక్టెడ్ బై విజయ లో ఫస్ట్ థర్టీ మినిట్స్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా నరేజ్ చేశారు బట్ ఆ ఇంట్రెస్ట్ ని సినిమా లాస్ట్ వరకు హోల్డ్ చేయలేకపోయారు సెకండ్ హాఫ్ ఇంకొంచెం బాగా డీల్ చేస్తుంటే బాగుండేది బట్ లాస్ట్ లో ఆ ఎమోషనల్ క్లైమాక్స్ వర్క్ అయింది ఫస్ట్ ఫిల్మ్ బిచ్చగాడు సక్సెస్ ని చేసుకొని ఈ మూవీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు డిసప్పాయింట్ అవ్వచ్చు నెక్స్ట్ ఫిల్మ్ టూ థౌజండ్ ఎయిటీన్ స్టారింగ్ అండ్ వినిత్ శ్రీనివాసన్ టూ థౌసండ్ ఎయిటీన్ లో కేరళ స్టేట్ లో వచ్చిన ఫ్లెట్స్ ఈ సినిమా తీశారు సినిమా అయితే చాలా బాగుంది సాలిడ్ ఫస్ట్ హాఫ్ విత్ ఫన్ పార్ట్స్ ఫాలోడ్ బై ఎక్సలెంట్ సెకండ్ హాఫ్ విత్ ఎమోషనల్ హైస్ మీ దగ్గర థియేటర్స్ లో ఈ మూవీ షో ఉంటే డోంట్ మిస్ దిస్ కేరళ డిజాస్టర్ డ్రామా నెక్స్ట్ ఫాస్టెక్ స్టారింగ్ విన్ డీజిల్ జాన్సెనా జేసన్ మోమావా ఇన్ ద లీడ్ రోల్స్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫిఫ్త్ పార్ట్ లో బ్యాంక్ వాల్ట్ ని విలన్ కొడుకు డానిక్ అండ్ తన ఫ్యామిలీ మీద ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు అనేదే స్టోరీ తెన్ స్టోరీ లైన్ ఉన్నా పర్లేదు ఓన్లీ యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు అనుకుంటే మీకు ఈ సినిమా నచ్చేస్తుంది నెక్స్ట్ ఫిల్మ్ ఐబి సెవెంటీ వన్ డైరెక్టెడ్ బై గాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి అండ్ విద్యుత్ జం ఇన్ ద లీడ్ రోల్ పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా మీద సీక్రెట్ గా ఒక అటాక్ చేస్తున్నారు అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది సో దీన్ని ఆపడానికి హీరోని అపాయింట్ చేస్తారు తను ఈ అటాక్ ని ఎలా ఆపాడు అనేదే స్టోరీ కొన్ని ప్లేసెస్ లో రైటింగ్ కొంచెం సిల్లీగా అండ్ గా అనిపించిన అట్ ద ఇట్స్ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అనిపించింది ఇప్పుడు ఈ వీక్ రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్స్ చూద్దాం హీరో నిఖిల్ న్యూ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ స్పై టీజర్ రిలీజ్ అయింది ఈ మూవీ సుభాష్ చంద్రబోస్ గారి బేస్ డిసపి కాన్సెప్ట్ నేషన్ వైడ్ కనెక్ట్ అయ్యేలా ఉంది కాబట్టి ఈ మూవీ కూడా కార్తికేయ టూ లాగా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం సెలబ్రిటీస్ తో ప్రమోషన్స్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మేం ఫేమస్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది చాయ్ బిస్కెట్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే ఒక యూత్ఫుల్ విలేజ్ ఎంటర్టైనర్ లా అనిపిస్తుంది మత్తు వదలరా ఫేమ్ అగస్త్య అండ్ రమ్మాజీ గారు లీడ్స్ గా చేస్తున్న టూ ట్రైలర్ రిలీజ్ అయింది బీయింగ్ అ మ్యాన్ ఇస్ నాట్ ఈజీ అనే కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఎంటర్టైనింగ్ గా ఉంది టామ్ క్రూస్ స్టారర్ మిషన్ ఇంపాసిబుల్ సెవెన్ ట్రైలర్ రిలీజ్ అయింది ట్రైలర్ లో క్లిఫ్ మీద నుండి బైక్ పై కిందకి దూకే సీన్ అయితే మ్యాడ్ అసలు మూవీ జూలై ట్వెల్త్ రిలీజ్ అవబోతుంది టామ్ క్రూస్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి మరి మార్టిన్స్ కొర్సేసి డైరెక్టోరియల్ అండ్ లినాడో డికాప్రియో స్టారర్ కిలర్స్ ఆఫ్ ఫ్లవర్ మూన్ ట్రైలర్ రిలీజ్ అయింది ట్రూ స్టోరీని బేస్ చేసుకుని తీస్తున్న ఈ వెస్టర్న్ క్రైమ్ డ్రామా అక్టోబర్ లో రిలీజ్ అవబోతుంది సముద్ర గని గారు లీడ్ రోల్ లో చేస్తున్న విమానం మూవీ టీజర్ రిలీజ్ అయింది విమానం ఎక్కాలి అని కలలు గానీ ఒక చిన్న పిల్లోడి చుట్టూ తిరిగే స్టోరీ ఇది టీజర్ లో ఫాదర్ అండ్ అండ్ బాండింగ్ ని బాగా చూపించారు మీరు కూడా ఒకసారి చూసేయండి ఇప్పుడు ఈ వీక్ రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ పై ఒక లుక్ వేద్దాం ఎన్టీఆర్ అండ్ కొరటాల కాంబినేషన్ లో వస్తున్న న్యూ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విత్ టైటిల్ ని ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు ఎన్టీఆర్ గారు ఇంటెన్స్ లుక్ తో ఉన్న ఈ దేవరా పోస్టర్ అయితే అద్దరిపోయింది ఒకసారి ఆ టైటిల్ చూడండి మొత్తం కత్తులతో నిండిపోయింది కొరటాల గారు ఏ రేంజ్ లో వైలెన్స్ ప్లాన్ చేశారో తెలియాలి అంటే నెక్స్ట్ ఇయర్ ఫిఫ్త్ ఏప్రిల్ వరకు వెయిట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు అండ్ సాయిధర్ఎన్ తేజ్ లీడ్స్ గా చేస్తున్న న్యూ మూవీ టైటిల్ విత్ పీకే పోస్టర్ రిలీజ్ చేశారు తమనన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో రిలీజ్ అయిన ఈ మోషన్ పోస్టర్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది బ్రో మూవీ జూలై ట్వంటీ ఎయిత్ న రిలీజ్ అవబోతుంది పంజాబ్ వైష్ణవ్ తేజ్ న్యూ ఫిల్మ్ ఆది కేశవ ఫస్ట్ రిలీజ్ అయింది టెంపుల్ ల్యాండ్ చుట్టూ తిరిగే ఈ స్టోరీ లో వైష్ణ్ దేవ్ చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు అండ్ శ్రీలీల చైత్ర హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు బోయపాటి రామ్ పోతినేని కాంబినేషన్ లో వస్తున్న న్యూ మూవీ గ్లిమ్స్ ని ఫస్ట్ అనే ట్యాగ్ తో రిలీజ్ చేశారు యాజ్ యూజువల్ గా బోయపాటి గారి అన్ని సినిమాల్లోనే ఈ మూవీ లో కూడా యాక్షన్ డోస్ కొంచెం ఎక్కువ ఉన్నట్టే ఉంది హిట్ ఫిల్మ్ సైలేష్ అండ్ వెంకటేష్ గారి న్యూ సైన్ సైందవ్ లో యాక్ట్ చేస్తున్న నవాజుద్దీన్ సిద్ధికా గారి లుక్ ని ఆయన బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు అండ్ ఈ మూవీలో ఆయన రోల్ పేరు మాలిక్ నెక్స్ట్ వీక్ రిలీజ్ అయిన లిరికల్ వీడియోస్ ఏంటో చూద్దాం ఆది పురీష్ మూవీలోని జై శ్రీరామ్ ట్రాక్ అందరికీ నచ్చేసింది కదా అందుకే మూవీ టీమ్ ఆ సాంగ్ ఫుల్ వర్షన్ రిలీజ్ చేశారు ట్రైలర్ లో ఉన్న షార్ట్స్ తో పాటు లేని ఇంకొన్ని షార్ట్స్ ఈ వీడియో సాంగ్ లో ఉన్నాయి అజయ్ అతుల్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సాయి రాజేష్ గారి డైరెక్షన్ లో వస్తున్న బేబీ మూవీ థర్డ్ సాంగ్ లిరికల్ రిలీజ్ అయింది రష్మిక మందన్న గారు రిలీజ్ చేసిన ఈ సాంగ్ లిరిక్స్ చాలా మీనింగ్ ఫుల్ గా ఉన్నాయి కిరణం వరం న్యూ ఫిల్మ్ రూల్స్ రంజన్ మూవీ నుండి నాలో నేను లేను ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది అమరీష్ కంపోజ్ చేసిన ఈ ఫీల్ గుడ్ సాంగ్ ని శరత్ సంతోష్ పాడారు ఛాయ్ బిస్కెట్ ప్రొడక్షన్స్ మెయిన్ ఫేమస్ మూవీ నుండి దోస్తులం అనే ఒక సోల్ఫుల్ సాంగ్ రిలీజ్ అయింది కాలభైరవ పాడిన ఈ సాంగ్ చాలా ఎమోషనల్ గా ఉంది మీరు కూడా ఒకసారి మెన్ మెంటూ మూవీ నుండి నాలో నేనా నేనా సాంగ్ రిలీజ్ అయింది సాంగ్ అయితే చాలా బాగుంది ఈ వీక్ రిలీజ్ అయిన అన్ని లిరికల్ వీడియోస్ లో ఇదే నా ఫేవరెట్ అథర్వ మూవీ నుండి రింగ రింగ రోజే సాంగ్ అండ్ బెల్లం కొండ గణేష్ మూవీ నేను స్టూడెంట్ ని నుండి ట్వంటీ ఫోర్ సెవెన్ ఒకటే ద్యాస లిరికల్స్ కూడా రిలీజ్ అయ్యాయి ఇక ఈ వారం కీ అప్డేట్స్ విషయానికి వస్తే లాస్ట్ మంత్ ఆడియన్స్ అందర్ని థ్రిల్ చేసిన విరూపాక్ష మూవీ హండ్రెడ్ క్రోస్ కలెక్షన్స్ ని క్రాస్ చేసింది అండ్ ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో రిలీజ్ అవబోతుంది ఆ త్వరలోనే ఎప్పుడు అనేది అప్డేట్స్ అయ్యాక చెప్తా పూరి జగన్నాథ్ అండ్ రామ్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ రాబోతుంది ఇండియా వైడ్ ఫైవ్ మేజర్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ అయితే రిలీజ్ అవబోతుంది ట్రిపులర్ సక్సెస్ తో జపాన్ లో చరణ్ గారు అండ్ తారక్ గార్లకి క్రేజ్ పెరిగిపోయింది ఇప్పటికీ అక్కడ ఎయిటీ క్రో పైగా కలెక్ట్ చేసి ట్రిపుల్ ట్రిప్లాస్ హైయెస్ట్ గ్రాసింగ్ ఓవర్సీస్ మార్కెట్ గా నిలిచిన జపాన్ రీసెంట్ గా జపాన్ లైఫ్ స్టైల్ కి కవర్ పేజ్ గా మన చరణ్ అండ్ మోస్ట్ అవేటెడ్ ఇండియన్ సినిమా పుష్ప కొత్త షెడ్యూల్ చేసుకుంది ఈ షెడ్యూల్ లో మన షెకావత్ సార్ తో కొన్ని సీన్స్ షూట్ చేశారంట అండ్ దీనికి రిలేటెడ్ బిహైండ్ షూట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు గారి హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ కి చాలా మంది స్టార్స్ వస్తున్నారు తమ ఫేవరెట్ హీరోస్ అందరూ ఒకే స్టేజ్ మీదకి తెచ్చే ఈవెంట్ సినిమా లవర్స్ అందరికి ఒక పండగ లాంటిది ఫాస్ట్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తూ రీసెంట్ గా ఒక షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న ఓజీ మూవీ సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ అయింది ఏజెంట్ మూవీ ఫ్లాప్ ని అడ్రస్ చేస్తూ హీరో అఖిల్ ఫ్యాన్స్ కి ఒక ఎమోషనల్ నోట్ రిలీజ్ చేశారు ఈ లెటర్ లో అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఐల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ ఫర్ ఆల్ దోస్ హూ బిలీవ్ ఇన్ మీ అని చెప్పారు ధనుష్ గారితో సర్ మూవీ చేసి హిట్ కొట్టిన డైరెక్టర్ వెంకీ అట్లూరి తన నెక్స్ట్ ఫిల్మ్ దుల్కర్ సల్మాన్ తో ప్లాన్ చేస్తున్నారు ఫార్చ్యూన్ సినిమాస్ అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఫిల్మ్ షూటింగ్ అక్టోబర్ లో స్టార్ట్ అవుతుంది మాస్ మహారాజా రవితేజ గారి న్యూ ఫిల్మ్ టైగర్ నాగేశ్వరరావు ని ఫైవ్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు దీనికి తగ్గట్టు ప్రతి లాంగ్వేజ్ నుండి ఒక స్టార్ హీరో వాయిస్ ఓవర్ తో ఆ మూవీ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు తమిళ్ లో కార్తి మలయాళంలో దుల్కర్ సల్మాన్ కన్నడలో శివ రాజ్ కుమార్ అండ్ హిందీలో జాన్ అబ్రహం వాయిస్ ఓవర్ ఇస్తున్నారు అండ్ ఈ మూవీ ఫస్ట్ లుక్ మే ట్వంటీ ఫోర్త్ న రిలీజ్ అవబోతుంది ఇక రీ రిలీజెస్ విషయానికి వస్తే ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన సింహాద్రి మూవీకి థియేటర్స్ లో ఆడియన్స్ రచ్చరచ్చ చేశారు అండ్ మీ థియేటర్ ఎక్స్పీరియన్స్ కామెంట్ లో షేర్ చేసుకోండి ఇక చివరిగా ఈ వీక్ ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే స్పైన్ చిల్లింగ్ బ్లాక్ బస్టర్ విరూపాక్ష ట్వంటీ ఫస్ట్ మే నుండి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది ఏమి సేతురలింగ తెలుగు మూవీ ఆహా లో స్ట్రీమ్ అవుతుంది సానియా మల్హోత్రా లీడ్ గా చేసిన కటల్ ఆ జాక్ ఫ్రూట్ మిస్ట్రీ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది మోడర్న్ లవ్ చెన్నై ఆంథాలజీ సిక్స్ ఎపిసోడ్ సిరీస్ ప్రైమ్ లో అవైలబుల్ ఉంది మెగా ప్రిన్సెస్ నిహారిక సాయి రోనక్ అండ్ వైవాహర్ష లీడ్స్ గా చేసిన డెడ్ పిక్సెల్ సిరీస్ సీజన్ వన్ హాట్ స్టార్ లో అవైలబుల్ ఉంది రాధికా మదన్ అండ్ రజత్ స్టారర్ హిందీ ఫిల్మ్ కచ్చే లింబు జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది ఇదండి ఈ వారం మూవీ అప్డేట్స్ ఈ వీక్ అప్డేట్స్ లో నన్ను బాగా ఎక్సైట్ చేసిన రెండు అప్డేట్స్ ఏంటి అంటే ఒకటి ఎన్టీఆర్ గారి హండ్రెడ్ ఇయర్స్ అండ్ ఇంకొకటి ఎన్టీఆర్ గారు దేవరా ఫస్ట్ లుక్ కొరటాల్ గారు ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు అనిపిస్తుంది ఇలా ఈ వారం అప్డేట్స్ లో మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేసిన న్యూస్ ఏంటి కింద కామెంట్ చేయండి మరిన్ని కబుర్లతో వచ్చే వారం కలుద్దాం అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలానే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ and subscribe to the view and hit the bell icon for more such updates